ఏలూరు దత్తనాథ క్షేత్రంలోని అనగాలక్ష్మి సమేత దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త జయంతి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. దత్తాత్రేయ ఉత్సవమూర్తులకు భక్తులు క్షీరాభిషేకం చేశారు. నవగ్రహ, లక్ష్మీ గణపతి, మృత్యుంజయ, దత్తాత్రేయ మూలమంత్ర హోమం నిర్వహించారు. పల్లకి ఉత్సవం నిర్వహించారు. ఈ శ్రీచక్ర నవావర్షంలో ప్రత్యేకించి 9 రకాల ఆవరణాల్లో బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మం మన్వస్త్రనాగదల షోడశారం వృత్తత్రయంచ ధరణీ సదనత్రయంచ శ్రీచక్రరాజి ఉరితా పరదేవతాయాః అని నియమం శ్రీచక్ర యొక్క లక్షణం. ఈ 9 ఆవరణలో మనం దేవీ ఖడ్గమాల్లో చెప్పుకునేటువంటి సుమారు 180 పైచులకు దేవతామూర్తులన్నింటినీ కూడా ఆయా కోణాల్లో ప్రత్యేకించి ఆవాహన చేసి వాటన్నిటికీ కూడా శ్రీవిద్యాపరంగా అర్చనాక్రమం ఉంటుంది. దాన్ని శ్రీచక్ర నవావరణ అర్చన అంటారు. ఈ శ్రీచక్ర నవావరణ అర్చన ఈరోజు నిర్వహించడం జరిగింది. పరదేవతకు ప్రీత్యర్థంగా ఈరోజు భక్తులందరూ కూడా లలితా సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయటం కూడా జరిగింది. ఈ దత్త జయంతి మహోత్సవంలో స్వామివారికి ప్రీతిగా దత్తాత్రేయ స్వామివారికి దీపోత్సవము, షోడశోపచార పూజ, శ్రీచక్ర నవావరణ అర్చన ఇవన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతాయి.